ఇంకో టీవీ ప్రేక్షకులకు మీ కిషోర్ నమస్కారాలండి. ఆస్ట్రో న్యూమరో వాస్తు ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం కొంచెం వేరియేషన్ కోసం ఒక గ్రహానికి సంబంధించినటువంటి టాపిక్ తీసుకుంటాం. గ్రహం అనగానే ఎవరు డిసప్పాయింట్ కావద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి దీన్ని నేను ఈరోజు షేర్ చేయదలుచుకున్నాను. దీనికి ముఖ్యంగా ఇది ఎందుకు చేయాలి అనుకుంటానంటే, జనరల్గా ప్రతి ఒక్కరూ ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మా అబ్బాయి లేదా మా అమ్మాయి విదేశాలకు ఎప్పుడు వెళ్తారు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయా, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి ఎక్కువ ప్రశ్నలు, వాళ్ళ సంతానం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా డిస్కస్ చేయడం అది కామన్. మనకి మనుషులం కదా, మనం తప్పనిసరిగా ఇలాంటి క్వశ్చన్లు వేస్తాము. కష్టాల్లో ఉండే, బాధల్లో ఉండో, సమస్యలు ఉన్నప్పుడు వెళ్ళి జ్యోతిషుల్ని ఆశ్రయిస్తుంటాం. అంటే నా దగ్గర కూడా అలాంటి వాళ్ళే వస్తారు కాబట్టి, సమస్యల్లో ఉండే వాళ్ళే వస్తారు కాబట్టి, నాకు అనుభవం కాబట్టి. సో ఈ టాపిక్ చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇది షేర్ చేస్తున్నాను. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక జ్యోతిష్యుడి దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నలకి, ఆ విదేశాలకు వెళతావమ్మా, లేదు వెళ్ళవు, మీ అబ్బాయికి సంతానం ఉందమ్మా కానీ లేట్ అవుతుందమ్మా, వివాహం ఉంది కానీ వివాహం కొంచెం లేట్ అవ్వచ్చు, లేదా ఎందుకో అర్లీగా మ్యారేజ్ వచ్చేసింది, గురుబలం వచ్చేసింది, వివాహం అయిపోతుంది అనేటువంటి విషయాల్ని ఎక్కువగా గురువుగారులందరూ, ఈ శాస్త్ర విజ్ఞానంలో ఉండే వాళ్ళందరూ కూడా చెప్తుంటారు. మహానుభావులు, ఎందరో జ్యోతిషులు కరెక్ట్గా బ్రహ్మాండంగా కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, అన్ని గ్రహాల గురించి మనం ఎక్కువగా పరిశీలిస్తాం, కానీ అసలైన గ్రహం కొన్ని ఉంటాయి, వాటిల్లో కొంచెం లోపాలు ఉంటాయి, భవిష్యత్తులో ఎలా జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఇంటర్లింక్గా లోపల ఒక కొన్ని గ్రహాలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కానీ దాన్ని నాకు తెలిసి చాలా వరకు ఎవరు స్టడీ చేయకపోవడం అనేది గమనిస్తున్నా. ఇది అందరూ నోట్ చేసుకుంటే బాగుంటుంది. సో గమనించమని నా ఉద్దేశం. జ్యోతిష్యం మీరు తెలుసుకొని, జ్యోతిష్యం తెలుసుకుంటే కానీ మీకు సబ్జెక్ట్ రాదు కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ కామన్ నేను చెప్పను. మీరందరూ ఏం చేస్తారంటే, ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లు బాగా వచ్చేసాయి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము కొట్టేశారనుకోండి, సపోజ్ మీ టైము అది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఒక సాఫ్ట్వేర్లో మీ జాతక చక్రం జనరేట్ అయిపోతుంది. లేదు, ఆల్రెడీ మీ దగ్గర మీ జాతక చక్రం ఉండిందనుకోండి, దాన్ని మీరు దగ్గర పెట్టుకొని దాన్ని మీరు స్టడీ చేస్తే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలు మీరు మ్యాక్సిమం మీ చార్ట్ మీ దగ్గర పెట్టుకొని ఒక 10 నిమిషాల్లో ఈ గ్రహం నన్ను ఇలా చేస్తుందా అనేటువంటి ఒక ఐడియాకి వస్తారు. సో ఇది సింపుల్గా నేను మీకు మీరే ప్లాన్ చేసుకొని అంటారు చూడండి, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటారు చూడండి, డిఐవై అని ఏదో అంటారు, ఆ విధంగా మీరు డూ ఇట్ యువర్ సెల్ఫ్గా చేసుకున్నట్టుగా ఉంటేనే ఇలాంటివి నేను ఆసక్తిగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తుంటాను. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు మీ జాతక చక్రంలో కేతు ప్లేస్మెంట్ చూసుకోవాలి. కేతు వెరీ వెరీ ఇంపార్టెంట్. రాహుకేతువులు ఏంటంటే, ఒక కార్ని కానీ ఒక వెహికల్ని మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక స్టీరింగ్ లాంటి వాళ్ళు. రాహు ఒక యాంగిల్లో పనిచేస్తూ ఉంటే దానికి 180 డిగ్రీల ఆపోజిట్గా కేతువు కూడా ఆ స్టీరింగ్ని ఇద్దరు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఒక రాహు అనేటువంటిది ఆశ, ఒకరు వచ్చి నిరాశ కేతు. సో ఈ ముఖ్యంగా నేను చెప్పేది, కేతు గ్రహం మీద కొంచెం మీరు దృష్టి పెట్టండి. ఈ కేతు గ్రహం ఏం చేస్తుంది? ఇప్పుడు మీకు తెలుసు, మీ సాఫ్ట్వేర్లో జనరేట్ అయినటువంటి మీ జాతక చక్రంలో లగ్నం ఏదో తెలిసిపోతుంది. ఉదాహరణకి ఏ మేష లగ్నమో, మిథున లగ్నమో, లేదా కర్కాటక లగ్నమో, మీన లగ్నమో, ఏదైనా కావచ్చు. దాంట్లో ఈ మొత్తం రాశి చక్రంలో కేతు ఏ భావంలో ఉన్నాడనేది మనం స్టడీ చేస్తే మీకు చాలా ఈజీగా దీన్ని మీకు మీరు అన్వయించుకోవచ్చు. ఇప్పుడు కేతు ఎక్కడెక్కడ ఉంటే ఏ ఫలితాలు మీకు వస్తాయనేది చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇది నాకైతే చాలా ఇంపార్టెంట్ అనిపించింది, మీకు కూడా అనిపిస్తుందేమో చూద్దాం. సో కేతువుని మొదటి భావంలో పెడదాం, అంటే లగ్నంలో పెడదాం. లగ్నంలో కేతు ఉన్నాడు అని చెప్పంటే, ఉదాహరణకి మేషలగ్నం అనుకోండి, లేదా మీ లగ్నం ఏదైతే మీకు తెలుసు కదా, ఆ లగ్నం నుంచి మొదటి భావంలో కేతు ఉన్నాడు అంటే, కేతు ఏం చేస్తాడు అక్కడంటే, మీకు మంచి వైటల్ పవర్ ఇస్తాడు, ఎనర్జెటిక్గా చేస్తాడు మిమ్మల్ని. మీరు ఏం చేయాలా, ఎలా వెళ్ళాలా అనేటువంటి కంప్లీట్ డైరెక్షన్స్, గైడ్ లైన్స్ అన్నీ కూడా చక్కగా ఇస్తాడు. మీరు ఒకవేళ పెద్ద అంటే ఇది మీ లగ్న భావాన్ని, అంటే మీరు తనువు భావం, టాప్ టు బాటం మీరు ఎలా ఉంటారనేది తెలియజేస్తుంది. కాబట్టి మీకు మొత్తం ఏమేమి ఇవ్వాలనేది అంతా కూడా కేతు గ్రహం అక్కడ చూసుకుంటుంది. సపోజ్ మీరు డాక్టర్ అవుతున్నారనుకోండి, మీకు డాక్టర్ కావాల్సినటువంటి ఎనర్జెటిక్ వాల్యూస్, తర్వాత ఒక ప్లేయర్ కావాలి, ఫుట్బాల్, క్రికెట్ ప్లేయరు, మంచి సినిమా యాక్టర్ కావాలి, ఇవన్నీ కూడా మీరు అయిపోయేటట్టుగా చేసుకొస్తుంది. ఫస్ట్లో మీరు ఏదైతే కోరుకుంటారో ఈ కేతు గ్రహం అన్నీ ఆల్మోస్ట్ ఇచ్చేస్తూ వస్తుంది. ఇచ్చిన తర్వాత క్రమంగా వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, మీకు తెలియకుండా సైలెంట్గా చాలా స్లోగా ఇచ్చినటువంటి వాటిల్లోని పవర్ని కొద్ది కొద్దిగా తీసేసుకుంటూ వస్తుంది.
ఇది చాలా వరకు ఎవరు గమనించకపోవచ్చు. సో మీకు ఇచ్చినటువంటి నేమ్, ఫేమ్, అవార్డులు, రివార్డులు ఎంత వస్తాయో, కేతుగ్రహం లగ్నంలో ఉన్నప్పుడు ఎన్ని వస్తాయో అది క్రమంగా పోయే కొద్దీ వాటి మీద నిరాసక్తి కలిగించి, క్రమంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీద నిరాశ పుట్టించి నెమ్మదిగా తీసుకొచ్చి పక్కకు పెట్టేస్తుంది. ఇది మీరు గమనిస్తే, ఓ ఇలా జరగబోతుంది నా ఫ్యూచర్లో, ఈరోజు ఇచ్చిన అవార్డులకు నేను పొంగిపోకూడదు, ఈరోజు నేను పెద్ద పెద్ద ఘనకార్యాలు సాధించాను అని చెప్పి పొంగిపోకూడదు, తర్వాత ఏం జరగబోతుంది అనేది నేను ఇప్పుడు హింట్ మాత్రమే ఇచ్చాను. కేతుగ్రహం ఏంటంటే మోక్షాన్ని తీసుకెళ్లేటువంటి గ్రహం కాబట్టి అన్నీ ఇస్తుంది, ఇవ్వను అనే మాట ఉండదు, ఇచ్చినట్టే ఇచ్చి లాస్ట్లకు అన్నీ పెరిగేస్తుంది. సో ఇది లగ్నంలో ఉన్నప్పుడు కేతువు చేసేటువంటి పరిస్థితి. అదే కేతు రెండో భావంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే, రెండో భావం మనం ఏం చెప్పుకుంటామంటే జ్యోతిషపరంగా మనం ఒకటో భావాన్ని వచ్చి టోటల్ బాడీ పై నుంచి కింద వరకు మన లగ్నం అని చెప్పుకుంటున్నాం, మన తనుభావం అని చెప్పుకుంటున్నాము. రెండో భావం వచ్చేసి మన సంపాదన, మన కుటుంబము, మన వాక్ ఎలా ఉంటుంది, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ రెండో భావం చెప్తుంది. సో ఈ రెండో భావంలో కూడా కేతు ఉన్నప్పుడు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు ఏం చేస్తుందంటే, మీకు చక్కగా ఆర్థిక పరిపుష్టి కలిగిస్తుంది, మీ వాక్కి తిరుగులేనటువంటి పరిస్థితులు వస్తాయి, మీ చక్కగా వాదించగలిగేటువంటి నేచర్ ఉంటుంది, దీంట్లో లాయర్లు అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు కోరుకున్నది సాధించేసాను నేను అనేటువంటి లెవెల్లో కుటుంబంలో మీకు మంచి వాల్యూస్ కూడా వస్తాయి. కానీ క్రమంగా ఏమవుతుందంటే, కేతుగ్రహం రెండో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని నెమ్మదిగా డౌన్ఫాల్ చేసుకుంటూ వచ్చినప్పుడు మీ మాటకి మీ కుటుంబంలోనే విలువ ఉండదు. కుటుంబం అంటే కూడా రెండో స్థానం ఉన్నాం కాబట్టి కుటుంబంలో మీ మాటకి విలువ లేకుండా పక్కకి తీసుకురావడం జరుగుతుంది. మీరు సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కానీ చేసుకోకపోతే, ఎవరికైనా అప్పులో లేదంటే ఇంకేదైనా వడ్డీకో ఇవ్వడం చేసుకుంటే ఆ డబ్బులు తిరిగి వచ్చేటువంటి అవకాశం తక్కువ. సో మీ రెండవ భావంలో మీరు ఏదైతే మాట్లాడారో, మీరు ఏదైతే డబ్బు సంపాదించారో, మీరు ఏదైతే ఆస్తులను కూడగట్టుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నారో, వీటి విషయంలో కనుక జాగ్రత్త పడకపోతే మాత్రం కొద్ది కొద్దిగా స్లో పాయిజన్ లాగా మొత్తం కేతుగ్రహం మీకు పెరికేసి పక్కన పడేస్తుంది. ఇది కొంచెం సూచనగా మీరు గుర్తిస్తే మంచిది. ఇకపోతే మూడవ భావంలో కేతు ఉన్నాడు. మూడవ భావం అంటే ఏంటి? మనం జనరల్గా ఒకటో భావం తనం అని చెప్పుకున్నాం, రెండో భావం ధనము, కుటుంబం అని చెప్పుకున్నాం. మూడవ భావం వచ్చేసరికి కమ్యూనికేషన్స్, చిన్న చిన్న ప్రయాణాలు చేయడం, మన సోదరులు అంటే మనకంటే చిన్నవాళ్ళు, తోబుట్టువులు, వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారు, మన ఇరుగు పొరుగుతో ఎలా ఉంటాం అనే విషయాల్లో మనం ఆలోచిస్తే, అందరితో కేతుగ్రహం మూడవ భావంలో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి విజయాలను ఇస్తుంది. పరాక్రమ స్థానం అని కూడా అంటాం మూడవ భావాన్ని, అక్కడ కూడా పరాక్రమ స్థానాన్ని మంచి బలం కల్పిస్తుంది. సో ఈ కమ్యూనికేషన్స్ అంతా కూడా చక్కగా చేయడం మంచి నాలెడ్జ్ని ఇస్తుంది. కేతుగ్రహం అంటే నాలెడ్జ్. సో ఇలాంటి నాలెడ్జ్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళిపోతున్నటువంటి ఈ గ్రహం, నేను తారాస్థాయిలోకి వచ్చేసాను, కమ్యూనికేషన్స్, మీడియా రంగంలో నేను అద్భుతంగా ఉన్నాను అనుకున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు, 40 ఏళ్ళు అలా వచ్చినప్పుడు కొంచెం కానీ జాగ్రత్తగానే వహించకపోతే మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చేసి స్లోగా గ్రాడ్యువల్గా తీసుకొని పక్కన పెట్టేస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీలో నిరాశ, ఏం ఇంతకాలం నేను సాధించాను, ఎన్నో విజయాలు సాధించాను, ముందుకు వెళ్ళిపోకుండా వెనక్కి పడిపోతున్నానే అనే ఆలోచన ఆ రోజు వచ్చేదనకంటే, ఈరోజు నేను చెప్పే సూచన మీరు తీసుకోవచ్చు. మీకు చుట్టుపక్కల ఉండే వాళ్ళ జీవితాల్లో కూడా మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది ఇదంతవరకు కరెక్ట్ అనేది. అంటే వాళ్ళ జాతకాలు, మీ పిల్లల జాతకాలు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉండే జాతకాలలో మీ ఆ ప్రింట్అవుట్స్ మీ దగ్గర పెట్టుకొని వాళ్ళ జాతకాలు చూస్తే నేను చెప్పింది ఏంటనేది మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఈ విధంగా మూడవ భావంలో ఉండేటువంటి ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా క్రమంగా తీసేసుకోవడం జరుగుతుంది. ఇకపోతే నాలుగవ భావం, జ్యోతిష శాస్త్రం ప్రకారం నాలుగవ భావము తల్లిని లోయర్ ఎడ్యుకేషన్ అప్ టు డిగ్రీ వరకు మనం ఎడ్యుకేషన్గా తీసుకోవచ్చు. మీకు ఉండేటువంటి సౌకర్యాలన్నీ ఈ నాలుగో భావం నుంచి వస్తుంది. మీరు కార్లలో వెళుతున్నా, మంచి హౌస్లు తీసుకున్నా కూడా అద్భుతమైనటువంటి సౌకర్యాలు పెట్టుకొని మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే ఇదంతా నాలుగో భావంలో ఉంటుంది. అక్కడ కానీ కేతు ఉన్నాడు అనుకోండి, మొదట్లో అన్నీ ఇచ్చేస్తాడు ఆల్మోస్ట్. ఇది నేను చెప్పేది మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు, ఎక్కడో ఏదో ఒకరికి లేదు అనే దాన్ని పాయింట్లో తీసుకోవద్దు, దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి. 90% నేను చెప్పే విషయాల్లో మీరు ఒకసారి ఆలోచించండి. వీటిల్లో ఏంటంటే, ఈ నాలుగు భావంలోకి కేతు ఉన్నప్పుడు ఏంటంటే మీకు అన్ని సౌకర్యాలు ఇస్తారు. తల్లితో బాగా ప్రేమగా ఉండేటట్టు చేస్తుంది ఈ గ్రహం. తర్వాత ఆస్తిపాస్తులు ఇవ్వడంలో మంచి ప్లేస్మెంట్ వస్తుంది. తర్వాత మీరు కోరుకున్నటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, ఆస్తిపాస్తులు కానివ్వండి, ఏది మీ మేరకు మీకు ఎంత కెపాసిటీ ఉందో, మీ రాతలో ఎంతవరకు రాసి ఉన్నారో అంతవరకు మ్యాక్సిమం ఎక్స్టెంట్గా మీకు కేతు గ్రహం అక్కడ ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ నేను చెప్పాను కదా ఇందాకలాగానే మొత్తం క్రమంగా తీసేసుకుంటూ వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. సరే, ఇప్పుడు కేతుగ్రహం ఈ భావాలు ఇలా పనిచేస్తున్నప్పుడు ఆపోజిట్గా 180 డిగ్రీస్లో రాహు కూడా ఉంటాడు. సో ఈ రాహు ఏం చేస్తాడు
అనేటువంటిది మనం ఇంకొక దాంట్లో మళ్ళీ చెప్పుకుందాం. నమస్కారం.